తూర్పు గోదావరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 33 కేంద్రాలలో ఈ టీకాను అందుబాటులో ఉంచామని అన్నారు. టీకాను తొలి దశలో వైద్యులు, పారిశుద్ధ కార్మికులకు అందజేయనున్నామని వెల్లడించారు. రోజుకు 3,300 చొప్పున 5 రోజుల పాటు 16,500 మందికి టీకా ఇవ్వనున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనుకోకుండా ఈ కరోనా ప్రపంచాన్ని కదలలాడించింది. నిజంగా థ్యాంక్స్ టు డాక్టర్స్ అండి, వాళ్ళ స్టాఫ్ అందరికీ కూడా మొట్టమొదటిగా థ్యాంక్స్ చెప్పాల్సింది డాక్టర్స్ అండ్ ఫ్రంట్ లైన్లో ఉండి ఎవరైతే ఉన్నారో ధైర్యంగా బాధ్యతగా చాలా చక్కగా ఈ ప్రజల్ని కాపాడడంలో, ఆరోగ్యం వాళ్ళు రక్షించడంలో, కరోనా బారిన పడిన వారిని కానీ కరోనా బారిన పడకుండా కానీ చాలా బాగా సర్వీస్ చేశారు. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి గారు మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎక్కడ కూడా రాజీ పడకుండా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరీక్షల విషయంలో కానీ, హాస్పిటల్స్ విషయంలో కానీ, క్వారంటైన్ సెంటర్స్లో కానీ ఏది కావాలన్నా సరే ఒక అడుగు ముందే వేసి ప్రజల ఆరోగ్య భద్రతని కాపాడడంలో జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే మరి ఫ్రంట్ లైన్లో ఉండడం జరిగింది.